రాష్ట్రంలో అవ్వాతాతలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర కానుక ప్రకటించారు ఇప్పుడు నెలకు వస్తున్న రెండు వేల రెండు నుండి రూపాయలు చేయబోతున్నారు ఇకపై నెల నెల వందల రూపాయల పెన్షన్ పొందబోతున్నారు రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్లు అవ్వాతాతలకు తమ ఇంటి వద్దే ఈ పెన్షన్ అందజేస్తున్నారు నడవలేని చూడలేని వృద్ధులు ఇంట్లో నుండి బయటకు వెళ్లే అవసరం లేకుండా గంటల కొద్ది లో నిలబడాల్సిన పని లేకుండా పింఛన్ ఇంటి వద్దకే వచ్చే ఏర్పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారు అది కూడా పెన్షన్ ఎప్పుడొస్తుందో అనే టెన్షన్ లేకుండా ప్రతి నెలా ఒకటో తారీఖు తెల్లవారగానే పెన్షన్ డబ్బులు చేతిలో పడుతున్నాయి రెండు పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అవ్వాదాతలకు పెన్షన్ మూడు వేల రూపాయల వరకు పెంచుతానని హామీ ఇచ్చారు ఆ మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ని రూపాయలు చేశారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసే నాటికి రాష్ట్రంలో పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది దాన్ని రెండు వేల రూపాయలు చేశానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించగానే

గుమ్మం వద్దకే వచ్చి ఏర్పాటు చేశారు తెల్ల కార్డు ఉన్న అవ్వాతాతలు ఇప్పుడు తమ నెలవారీ సరుకులు కూడా ఇంటి వద్దే పొందగలుగుతున్నారు సరుకుల కోసం రేషన్ వెళ్లడం ఆ సరుకులు భుజాన మోసుకుంటూ ఇంటికి రావడం అనే కష్టాలు తొలగిపోయాయి గుమ్మంలోకి వచ్చిన సరుకులతో వంట చేసుకోవడం పెన్షన్ డబ్బులతో కూర టిఫిన్ కొనుక్కోవడం ఆ పైన నెలవారీ మందులు కొనుక్కోవడం రాష్ట్రంలో అవ్వాతాతలు జగనన్న పాలనలో కష్టపడాల్సిన అవసరం లేదు వారి కష్టాలు తీర్చిన జగనన్నను ఆశీర్వదిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి